पी मिनिस्टर इरिगेशन मिनिस्टर अनिल हीरो नानी कोसम एम मातलाडारो चूद्दाम हीरो नानीये असल तेलियदु अनि चेप्पारु एवरु मातलाडारु नानी सिनिमा ए नानी सिनिमा इक ई राष्ट्रंलो ना तेलिसि ओके नानी फेमस अप्पा कोडल नानन्न कोडल नानन्न ना तेलिसि ओके नानी गी नी मागेंदु स्वामी एम मातलाडाडु स्पष्ट सिनेमा खर्चेटप्पुडु एक्कडैना मामूलुगा 100 रूपायलु खर्चैंदनुकुन्नाम सिनेमाकि अय्या 80 रूपायलु मेमु तीसेदानिकि खर्चु पेट्टाम ओक 20-30 रूपायलु मात्रं रेम्युनरेशन लैनिंग अंटे ఒక చారిత్రాత్మక సినిమా తీసాం ప్రజలకు ఉపయోగపడే సినిమా తీసాం ప్రజలకు సందేశాత్మక సినిమా తీసాం కాబట్టి ఎక్కువ బడ్జెట్ అయ్యిందని చెప్పి టికెట్లు పెంచడం అడగటం గతంలో ఉన్నింది ఆ ఒక్క పరిధి కోసమే ఫస్ట్ ఒకటి రెండు సినిమాలకి మాకు ఎగ్జామ్షన్ ఇచ్చి నాకు తెలిసి ఫస్ట్ సౌత్ ఇండియాలో ఇలా ఎగ్జామ్షన్ ఇచ్చిన సినిమా ఏంటంటే నాకు తెలిసి రజనీకాంత్ గారి సినిమా బాబా నాకు నాలెడ్జ్ ఉన్న ప్రకారం కరెక్ట్ చేసుకోవచ్చు కూడా సినిమా ఎక్కువ ఇదైందని టికెట్ రేట్ పెంచమని అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇలా 100 రూపాయలకి తీసిన ఖర్చు 80 రూపాయలు అయ్యి 20 రూపాయలు రెమ్యునరేషన్ సైన్ అనుకో ఓకే అడగొచ్చు కానీ ఈ రోజు సినిమా పరిస్థితి ఎలా ఉంది 80 రూపాయలు నలుగురు జోబిల్లో పోయి 20 రూపాయలతో సినిమా తీస్తారు ఈ నలుగురు జోబిల్లో పోయి 80 రూపాయలని తీసుకొచ్చి కోట్లాది మంది మేము అభిమానులు వాళ్ళ మీద టికెట్లు రెట్టించడం ఎంతవరకు సబబును అడుగుతున్నా మన ఒక సినిమా ఇవన్న పేర్లు ఎందుకులే మళ్ళీ నచ్చలు చేసుకుంటుంటారు 70 కోట్ల సినిమా అయిందంట హీరోకి 40-50 కోట్లు ఆల్కి ఇల్కే తెలిసి ఇంకో 10 కోట్లు సినిమా అంతా 10 కోట్లతో చుట్టేశారు అంటే మీ సినిమా వ్యయం 10 కోట్లు ముగ్గురు నలుగురు మాత్రం 60 కోట్లు తీసుకుంటారు ఆ ముగ్గురు 60 కోట్లు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది రేట్లు పెంచుతాం రేట్లు చూడండి అని ఎంతవరకు కరెక్ట్ ఎస్ మీరు అడగటం ఎంతవరకు ఒక చారిత్రాత్మక సినిమా తీసాం ఒక ఖర్చు పెట్టిన సినిమా తీసాం ఆ ఖర్చు మీరు నిజంగా పెట్టి ఉంటారు అంటే నలుగురు ఒక హీరోకి 50 కోట్లు డైరెక్టర్కి 20 కోట్లు మ్యూజిక్ డైరెక్టర్ 4 కోట్లు హీరోయిన్కి 3 కోట్లు ఈలికి కోట్లు 5 6 ఇచ్చి ఆ డబ్బుని జనాల మీద వసూలు చేయడం అనేది కరెక్టా మీరు మేము 80 రూపాయలు మేము జనాల మీద ఖర్చు పెట్టాం సినిమా తీసాం 20 రూపాయలే మేము రెమ్యునరేషన్స్ ఇచ్చాం కాబట్టి సినిమా ఖర్చు అయింది అనటం కరెక్టా ఇప్పుడు వాళ్ళందరూ చెప్పేదేంది సినిమా స్కోప్ చాలా పెద్దదైంది సినిమా విస్తీర్ణం ఈ రోజు పెద్ద గ్రాండియర్ లో తీస్తున్నాం సినిమా విస్తీర్ణం పెరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ లోనో ట్విట్టర్ లో చూస్తుంటే చూస్తున్నారు కదా మా హీరో రెమ్యునరేషన్ 50 క్రోర్స్ మా హీరో రెమ్యునరేషన్ 75 కోట్లు మా హీరో రెమ్యునరేషన్ 150 కోట్లు అంటే మీ విస్తీర్ణం పెరిగిందే తప్ప సినిమా ప్రజల కోసం ఉద్రిస్తాను అంటున్నారు కదా ఎందుకు ఆ 50 కోట్లు తీసేసి ఆ 10 కోట్లు పెడితే టికెట్ రేట్ ఒకటి వచ్చేస్తుంది కదా నా క్రేజ్ ఉంది నువ్వు క్రేజ్ నమ్ముకుంటున్నావు దాని కాదా చెప్పనటి కాదా ఆ పవన్ కళ్యాణ్ అబ్బాయిలు కూడా చెప్తాను మీ అందరికన్నా ముందు గొరిగించుకున్నాం ఆయన కటౌట్లు కట్టి మాల పెట్టి అని తీరుకున్నాం మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రెడీగా ఉన్నది మీరు అంతే మీరు పోతే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ అంతే మా తరం అయింది నెక్స్ట్ తరం మీరు నెక్స్ట్ తరం మీరు మనం షవరింగ్ వాళ్ళు బాగుండటం అడుగుతున్నాం సింపుల్ వకీల్ సాబ్ గాని భీమా నాయక్ గాని ప్రొడక్షన్ కాస్ట్ ఎంత రెమ్యునరేషన్స్ కాస్ట్ ఎంత 80% హీరోలకు పోయిన సినిమా ఖర్చు 20% ఆ 80% ముగ్గురు నలుగురి జనాల మీద రుద్దటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఎస్ చారిత్రాత్మక సినిమా సందేశాత్మక సినిమా ఖర్చు ఎక్కువైన సినిమాను టికెట్ రేట్లు పెంచడం ప్రభుత్వానికి తప్పు లేదు నలుగురు ఐదుగురు జోబిలో పోయే డబ్బులని పెంచమని చెప్పడం మాత్రం అది తెలియజేసాం సర్లే బా నాని చూశాను నిన్న మొన్న ఆయన ఎవరు భజన పరుడు ఆయన ఆయన గురించి మనం మాట్లాడటం కూడా ఎందుకు దాని గురించి మాకున్నది ఒకే నాన్నప్ప స్టేట్గా ఉండే కొడాలి నాని వాళ్ళ నాన్న పేరు